బట్ ఉద్యమం జరిగేటప్పుడు నేను హరీష్ రావు గారికి తెలుసు, మినిస్టర్ హరీష్ రావు గారు, ఆయన వంటవార్పు కార్యక్రమం ఉంది సుమన్ గారు మీరు వస్తారంటే నేను ఆ రోజే యుఎస్ వెళ్తున్నాను. టికెట్ చేంజ్ చేసి నేను వచ్చి హైటెక్ సిటీలో వచ్చి నేల మీద రోడ్డు మీద వచ్చి కూర్చొని ఆ వంటవార్పు కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అలాగే కవిత గారు, ఆవిడ కరీంనగర్, వీటంతా కరాటే ఫంక్షన్స్కి, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వాటి వీటికి అంతా వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాను. అక్కడ కూడా నేను ఏంటంటే జై తెలంగాణ చెప్పాను. అప్పుడు పవర్లు లేరు వాళ్ళు, బట్ ఇంత ఫాస్ట్గా వస్తుంది చెప్పి నేను అనుకోలేదు. సో థ్యాంక్స్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ సోనియా గాంధీ గారికి, ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయడం వల్లనే, అంటే గలాబా జరిగింది, గొడవ జరిగింది, ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు, అన్నీ జరిగింది. అయినప్పటికీ చాలామంది యూనో టూ వర్షన్స్లో ఉన్నారు, కొందరు ఇవ్వాలని, కొందరు ఇవ్వకూడదని చెప్పి. ఆ టైంలో సోనియా గాంధీ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసి ఇవ్వడం వల్లనే వచ్చింది. బట్ కేసీఆర్ గారు ఎఫర్ట్, కేసీఆర్ గారు అంటే ఆ ఉద్యమాన్ని నడిపించింది ఆ గ్రూప్ అని, అవన్నీ అంటే నో పెయిన్ నో గెయిన్. సో జరిగింది అండ్ ఫైనల్లీ దే అచీవ్డ్ ఇట్ అనమాట. సో నౌ ఇప్పుడు ఏమైంది, తెలంగాణ యాజ్ ఇట్ ఈస్ ఉంది, దీనికి ఎక్స్ట్రా యూనో కలరింగ్ వస్తుంది ఇప్పుడు బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు వల్ల. ఏంటంటే యూనివర్సిటీస్, హాస్పిటల్స్, యూనో ఆల్ ఎంప్లాయ్మెంట్ అవి ఇవి, చాలామంది చీకట్లో ఉన్న, చాలామంది తెలంగాణలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఐ సా ఓన్లీ 10, ద రెస్ట్ ఆఫ్ ద 90 ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. టుడే ఐఎమ్ సీయింగ్ 100 తెలంగాణ యూనో లీడర్స్, పొలిటికల్ లీడర్స్, సైంటిస్ట్ ఉండొచ్చు, ఎడ్యుకేషనలిస్ట్, అందరూ బయటకు వచ్చారు బికాస్ దే గాట్ దేర్ ఓన్ తెలంగాణ, మా తెలంగాణ అని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చింది. సో వాళ్ళకి అవకాశాలు కూడా ఇస్తున్నారు కేసీఆర్ గారు, అండ్ దేర్ ఆల్ కమింగ్ అప్, దేర్ ఆల్ హ్యాపీ. ఆంధ్ర ఏంటంటే అక్కడ ఇప్పుడు కొంచెం ఏంటంటే, మొన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇప్పుడు జగన్ గారు తీసుకుందారు, హీ హాజ్ హిజ్ ఓన్ ఐడియాలజీ అండి. సిఎం ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ ఏంటంటే విజయవాడలో రైతుల గురించి కంప్లైంట్ ఉంది. బట్ నేనేమంటానంటే న్యూ సీఎం విల్ హ్యావ్ న్యూ ఐడియాస్. ఓకే, మనం పాత సీఎం అది చేశారు నువ్వు ఇదే చెయ్యి అంటే చెప్పరా, హూ ఆర్ యూ? సో హీ హాస్ గాట్ సమ్ ఐడియాస్, హీ హాస్ గాట్ సమ్ ప్లాన్, సో హీఈస్ గోయింగ్ అకార్డింగ్ టు దాట్. అంతేగాని ఆయన రైతుల మీద ఏదో కక్ష తీసుకోవాలని అట్లాంటివి ఏం లేదు. సో హీస్ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక అభిమా, అంటే ఎందుకు నేను ఆయన్ని చేస్తున్నానంటే అభిమానంగా నేను ఎందుకు నేను మాట్లాడుతానంటే, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ అనే ఒక పాయింట్ని ఫస్ట్ తీసుకొచ్చింది ఆయనే. సో గ్రేట్ పాయింట్, అంటే ఒక కామన్ మ్యాన్, ఒక కార్పొరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈక్వల్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని తీసుకొచ్చి పెట్టింది ఆయన. 108 అంబులెన్స్ ఎవరికి లేదు ఐడియా, అది యుఎస్లోనే ఆ టైంలో అంటే 9/11 ఇవన్నీ ఉన్నాయి, అవి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టారు. ఫీజ్ రీఇంబర్స్మెంట్ స్టూడెంట్స్ది, సో స్టూడెంట్స్కి ఒక చాలా ఇది. నెక్స్ట్ రైతులకి రుణాలు మార్పించారు. ఈ 4 అంటే మిగతా 96 పాయింట్స్ నాకు ఈజ్ కామన్, ప్రతి గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తారు. ఈ 4 పాయింట్స్ మట్టుకు నాకు చాలా బాగా నాకు నచ్చింది. సో అలాగే ఇప్పుడు జగన్ గారికి కూడా ఏంటంటే ఆయన మనసులో ఏముందో, ఈ ఆయన అందరికీ చెప్పాలని రూల్ ఏం లేదు. సో హీ హాజ్ హిజ్ ఓన్ క్యాల్కులేషన్స్, హిజ్ ఓన్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్. సో అది ఉంది, ఇట్ మే టేక్ టైమ్, స్టిల్ హీ హాజ్ గాట్ 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది. సో నేను జనరల్గా ఏం చెప్తానంటే, ఒక పొలిటికల్ పార్టీ గురించో ఒక సీఎం గురించో మనం ఒక కమెంట్ చేయాలని చెప్పాలి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాతనే మనం ఏంటంటే ఎఫిషియన్సీ గురించి మనం చెప్పాలి. ఇమీడియట్గా ఈ వేస్ట్ ఇడు ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ అడ్వైజరీ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో అఫ్కోర్స్ కొందరు దెబ్బలు తగులుతాయి, కొందరు ఇబ్బంది ఉంటుంది, కొందరు బాగుంటారు. అందరూ బాగా ఉండాలనేది ఏ స్టేట్లో జరగల. ఆపోజిషన్ పార్టీ మాట్లాడడం వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాటిల్లో ఎన్ని విషయాలు వాస్తవాలనేది మనం చూడాలి. ఆపోజిషన్ పార్టీ యాజ్ అ ఆపోజిషన్ దే విల్ సే అది రాంగ్, ఇది రైట్ అంటే అది రాంగ్, అది రైట్ అంటే రాంగ్ అంటారు, అది వాళ్ళ పని. బట్ మనం ప్రజలు ఏంటంటే మనం ఆలోచించి మనం దాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. ఆపోజిషన్ పార్టీ చెప్పేది రైటా రాంగా? నేను సపోజ్ నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి, ఆపోజిషన్ పార్టీ ఏదో చెప్తున్నాడు చెప్పి నేను కూడా వెళ్ళిపోయి జై జై అంటే అర్థం ఏంటిది? ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఐఎమ్ హ్యాపీ, నేను అనుకున్న డ్రీమ్స్ సాల్వ్ అయ్యింది, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అని ఉన్నప్పుడు నేను పార్టీని గవర్నమెంట్ నేను సపోర్ట్ చేయాలి. సో అట్లా ఆడి ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ప్రజల చేతిలో ఉంది, ఏ గవర్నమెంట్ అయినా ప్రజల చేతిలో ఉంది టు గెట్ ఎ సెకండ్ టర్మ్. అండ్ ఏ సీఎం 1 టర్మ్లో వెళ్ళిపోవాలని చెప్పి ఎవడు ఉండడు, ఇంకొక టర్మ్ ఉండాలనే వాళ్ళు అనుకుంటారు తప్ప, వాళ్ళకి ఒక పేరు రావాలని ఏదో చేయాలనుకుంటారు తప్ప,
ఒక్క టర్మ్లోనే చెడ్డ పేరు తీసుకొని మనం దిగిపోదాం లేకపోతే సగంలోనే దిగిపోదాం అని ఎందుకు అనుకుంటారు? ఇట్స్ కామన్ సెన్స్. జగన్ గారి మీద చెప్తున్నారు, జగన్ గారు మధ్యలో వెళ్ళిపోవాలని ఆయన అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? ఆయనకు కొన్ని ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ అన్నీ సాధించాలి, చూపించాలి అని ఆయనకు ఉంటుంది. అప్పుడు దాకా తప్పదు, కొంచెం కొన్ని ఫాస్ట్గా అవుతాయి, కొన్ని లేట్గా అవుతాయి. అండ్ ఇంకొకటి, సోను సూద్ గారు కూడా ఈ మధ్య చాలా హెల్పింగ్ చేస్తున్నారు కదా, సో దాని గురించి. నిజమే అండి, నేను సోను సూద్ గారిని ఏ విధంగా ఆయన్ని మరి అభినందించాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన ఊరు కాదు, ఎక్కడో నార్త్ అయినా ఎందుకు ఇక్కడ చేయాలి? చేయాల్సిన అవసరం లేదు. నిజమైన ఒక మానవత్వం అతను, కేవలం ఒక తెలంగాణ కాదు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఈ కోవిడ్ టైంలో మట్టుకు ఆయన వెంటనే స్పందించి ఆయన చేశారు. ఆయన వచ్చి నార్త్ ఇండియానే, మరి నిజంగా నార్త్లో ఇంత చేశాడో లేదో నాకు తెలియదు, కానీ సౌత్లో మట్టుకి అంత చేశాడు ఆయన. ఆయన నార్త్లో కూడా చేశాడు, ఆయన ఊర్లో కూడా చేశాడు, అన్నీ చేశాడు. ఈ యాటిట్యూడ్, ఈ మెంటాలిటీ అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను. మన ఆ ఊరు కాదు, మన ఈ ఊరు కాదు, ఆ ఊర్లో పోతే మనకేంటి, ఈ ఊర్లో వస్తే మనకేంటి అనే ఒక సెల్ఫిష్ ఇది చూసారా, అది రాకూడదు. సోను సూద్ ఈజ్ ద ఎగ్జాంపుల్ టు బీ అన్ ఇండియన్. సోను సూద్ ఈజ్ ద రియల్ ఇండియన్, హీ హాజ్ ప్రూవ్డ్. ఓకే, అంతేగాని నార్త్ ఇండియాలో జరుగుతుంది మాకేంటి? ఇప్పుడు మనకి అప్పుడప్పుడు కరువు వస్తుంది, తుఫాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మిగిలిన స్టేట్ల నుంచి మాకు డబ్బులు వస్తుందిగా, వాళ్ళు ఇస్తే హెల్ప్ చేస్తున్నారుగా, అదనే ఎట్లా మర్చిపోవాలి మనం? ఇంకో స్టేటు మాకేంటి సంబంధం, అక్కడ వర్షాలు వస్తే మాకేంటి, అట్లా ఉండకూడదు. మనం ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేస్తేనే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. సో ఈ సోను సూద్ ఆయన హీఈస్ ప్రూవ్డ్, అది అందరు బుర్రకెక్కిందో లేదో నాకు తెలియదు, కానీ మనందరూ భారతీయులు ఎక్కడ ఇబ్బంది వస్తే ఎవరు ఏం చేయగలుగుతారో చేయండి, హెల్ప్ చేయండి. ఇప్పుడు ఆయన ఫలానా వాళ్ళకి చేస్తే నాకు లాభం, ఫలానా వాళ్ళకి చేయకపోతే నాకు నష్టం, అలా చేయరా. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి పొలాల్లో వాళ్ళకి ఆవులు దున్నడానికి లేకపోతే వాళ్ళే దున్నారు, ఆ విషయం ఆయనకి రీచ్ అయింది. సో వెంటనే ఏం చేశారు, ఇద్దరు అమ్మాయిలు పొలాలు ఇంత కష్టపడుతున్నారు చెప్పి ట్రాక్టర్ తీసుకొచ్చి కొనిచ్చేసాడు. సో ఆ స్పార్క్ ఉండాలి, ఆ మైండ్ ఉండాలి. బట్ కొందరు చేయరు, చేయకపోతే నేను తప్పు నేను చెప్పట్లేదు. యూనో, ఎంతవరకు చేయడానికి అవుతుందో చేస్తే బాగుంటుంది, ఒకవేళ లేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ మీద ఎన్నో ఫ్యామిలీస్ డిపెండ్ అవుతుంది, లేదు వాళ్ళు తెలియకుండా ఒకవేళ ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ని అట్లాంటివి ట్రీట్ చేస్తారా తెలియదు. బట్ యాటిట్యూడ్ ఉంది చూసారా, ఇండియన్ యాటిట్యూడ్ అంటాం చూసారా, ఆ ఇండియన్ యాటిట్యూడ్ సోను సూద్ దగ్గర మనం అందరూ నేర్చుకోవాలి. అంతేగాని మనం ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా అని ఇలా డివైడ్ చేయకుండా. సో ఎప్పుడు చెప్తాను, సో యునైటెడ్ వి విన్, డివైడెడ్ వి లూజ్. మనం ఎంత యునైటెడ్గా ఉంటే భారతదేశం గెలుస్తుంది, మనం ఎంత డివైడెడ్గా ఉంటే మనం ఓడిపోతాం. అండ్ ఇండియాలో ఉన్న పొటెన్సీ, ఇండియాలో ఉన్న ఒక యూనో వర్కింగ్ లేబర్ కానీ అది కానీ ఎక్కడ లేదు. ప్రతి, నేను ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ మొత్తం తిరిగాను కదా, చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి, చాలా టైం అంటే టైం ఉంటుంది. మన ఊర్లో అవన్నీ ఉండదు, ఏమో ఒక గంట సేపు పని చేయంటే వాడు చేస్తాడు, ఫారిన్లో అది ఉండదు. ఆరు గంట, ఆరో ఐదో ఆ టైం అయిపోతే మనిషి ఉండడు, అది తిరిగి చూస్తే వాడు దొరకడు. సో అట్లా మనం ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఈ సౌత్ ఇండియా అంతా మనం హ్యాపీగా ఏంటంటే ఇక్కడ తినేసి మనం పడుకుంటున్నాం, మెల్లిగా మనం అలా పైకి వెళ్ళి ఒక కాశ్మీర్ దగ్గర, ఒక అరుణాచల్ ప్రదేశ్, ఒక అస్సాం, టిబెట్ ఈ సైడ్ వెళ్ళి అలా ఉంటే ఎక్కువ రోజులు, మూడు రోజులు ఉంటే ఎంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, ఎంత లగ్జరియస్గా మనం ఉన్నామని తెలుస్తుంది. డైలీ వార్ జరుగుతుంది కానీ మనకు తెలియట్లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు అందరితో మాట్లాడు, మాటలతోనే ఆయన అడ్జస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి వార్ డిక్లేర్ అయిపోతే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నవాడు కానీ చైనాలో ఉన్నవాడు కానీ ఆయన అక్కడి నుంచి గురి వేసి షూట్ చేయడు, వేస్తే బాంబు వేస్తాడు, మొత్తం పోవాల్సిందే. ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు బాంబులు వేస్తే, మిజైల్ వేస్తే వీళ్ళే చావాలి, వీళ్ళు బ్రతకాలని ఏమి ఉండదు, మొత్తం ఎగిరిపోవడమే. అది మనం అర్థం చేసుకోవాలి. అన్నిటినీ ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు, బట్ మాటలతో ఒకవేళ కుదరకపోతే అప్పుడు ఏంటంటే వారు డిక్లేర్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ను మనం ఎంత మనం కంఫర్టబుల్గా ఉన్నామని తెలియడానికి మనం ఇక్కడ కాదు, మనం అక్కడికి వెళ్ళాలి. ఒక కాశ్మీర్ బార్డర్కి వెళ్ళాలి, ఒక పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాలి, ఆ టిబెట్ ఆ సైడ్ వెళ్తే అప్పుడు మనం ఎంత
మనం హ్యాపీగా ఉన్నామని తెలుస్తుంది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.